ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అవినీతిలోను, ఆగిత్యంలోను, అబద్ధాలు చెప్పడంలోను, పదవిపై ఉండే వ్యామోహము ఎంత చెప్పినా తక్కువైతుంది. చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా రాబోయే భావి తరాల వారికి ఒక్క విషయానికైతే మాత్రం ఇతని ప్రతిరూపాన్ని చూపించవచ్చు. ఆ ఒక్క విషయం ఏంటంటే, ఎంత నీచమైన తప్పులు చేసి కూడా అంతకంటే గట్టిగా ఎదుటోళ్ళను నిందిస్తూ మాట్లాడే ప్రతిరూపం ఎట్లుంటుంది అంటే, ఇదిగో ఇట్లుంటుంది చంద్రబాబు నాయుడు లాగా. తాను దొంగతనం చేసి దొంగ 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 అని అరుస్తాడనే సామెతకు చంద్రబాబు నాయుడు స్పష్టంగా సరిపోతాడు. చంద్రబాబు నాయుడుకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పనికిమాలిన పనులు చేసింటాడు. అతని రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినటువంటిది అతని చరిత్ర. ఎక్కడ కూడా చరిత్ర గుర్తుపెట్టుకోవడానికి కావలసినటువంటి స్థాయిలో ప్రవర్తించిన విధి విధానం ఆయన జీవితంలో లేదు. చెడుగా మాత్రమే ఉంది. అబద్ధాలు, ఆగిత్యం, ఎదుటోళ్ళ మీద బురదల్లడం, స్పష్టమైనటువంటి సమాధానం దేనికి ఇవ్వకపోవడం, డొంకతిరుడుగా మాట్లాడడం, కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి కేసులకు స్టేలు తెచ్చుకొని ఆపుదల చేసుకోవడం, పదవిపై వ్యామోహం ఉండి ప్రజల కోసం బతుకుతానట్టు బిల్డప్. అతని గుండెరే పదవిపైన వ్యామోహం. రాష్ట్ర ప్రజలకు చెప్పేది మాత్రం, నేను మీకోసమే బతుకుతానా, మిమ్మల్ని ఉద్ధరించడానికే బతుకుతానన్నట్టు చెప్తాడు. మరీ ఈ మధ్యకాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నిజంగా అతనికి పిచ్చి పట్టింది, పదవి పిచ్చి పట్టింది, అక్కస పెరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుని పైన. అసలు నిజంగా దాన్ని ప్రజలు ఏమీ పట్టించుకోరు, పోలీసులు ఏమి పట్టించుకోరు, ఎవరు చూడలేదనుకుంటే జగన్ మీద పడి సన్నబిల్లలు కొరికినట్టు కొరుకుతాడు. అంత పిచ్చి పట్టింది అబ్బా కొడుకులకు. ఊరూరే తిరుగుతున్నారు, దేనికి తిరుగుతున్నారు? ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వారు అధికారంలోకి వస్తే పరిపాలన ఈ విధంగా చేస్తామని చెప్పడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికో, ఒక భరోసా ఇవ్వడానికో, ప్రతిపక్షంగా ఒక అధికార పార్టీ యొక్క తప్పును సక్రమంగా చెప్పడానికో తిరిగితే హర్షిస్తారు ప్రజలు. ఈ ఎక్కడ లేవు, మీరు గమనించండి ప్రజలారా, ఏ ఊరికి పోయినా కూడా మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా, ఆ ఊరి ఎమ్మెల్యేని తిట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టాలా, ఆ ఊళ్ళో గొడవ చేయాలా, రాళ్ళు రువ్వాలా, బాటలు ఇసిరివేయాలా, కర్రలతో దాడి చేయాలా, రెచ్చగొట్టాలా, పోలీసులు కాల్చాలా, ఒకటి చచ్చిపోవాలా తెలుగుదేశం వాడు. అది కూడా వైసీపీ వాడు చచ్చిపోకూడదు, తెలుగుదేశం వాడే చచ్చిపోవాలా, అది ఆయన కోరిక. అప్పుడు ఆ శవాన్ని ముందు పెట్టుకొని ఇంత గొంతేసుకొని ముసిలినక్క ఆదిత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటే పాపం, ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఎంతో సమన్వయంతో, ఓర్పుతో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు, వారి కార్యకర్తల ద్వారా పోలీసులపైన చేసే దాడులను భరిస్తూ రక్తగాయాలైనప్పటికీ వారి నిగ్రహాన్ని విడనాడకుండా విధి నిర్వహణలో సక్రమంగా ప్రవర్తించడం వలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించలే. లేకుంటే వీళ్ళు చేసే అల్లరికి పోలీసు వాళ్ళు అన్బ్యాలెన్స్డ్ అయితే లాఠీచార్జ్ చేయడమో, బాష్పవాయువు ప్రయోగించడమో, లేకుంటే ఫైర్ ఓపెన్ చేయడమో, ఇటువంటి ఏదన్నా జరిగితే మరణమే. ఆయన కావాల్సింది అదే, చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే. పుంగనూరులో అట్టే చేసినారు, భీమవరంలో అట్టే చేసినారు, ఎక్కడ చూసినా అట్టే చంద్రబాబు నాయుడు, లోకేష్ అబ్బా కొడుకులు, ఒకవైపు అల్లర్లు. నేను రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారా? ఇది కావాలా, ఇది లేదు, ఇదిగో ప్రొద్దుటూరుకు వచ్చినాం,
ప్రొద్దుటూళ్ళు ఈ మార్కెట్ కావాలా, ప్రొద్దుటూళ్ళు ఈ బ్రిడ్జి కావాలా, ప్రొద్దుటూళ్ళు ఈ అభివృద్ధి కావాలా, ఇది చెయ్యాలా ఇది చెయ్యలే, మేము చేస్తాం చెప్పలే. జమ్మలూరులో చెప్పలే, ప్రొద్దుటూళ్ళు చెప్పలే, కడపలో చెప్పలే, ప్రకాశంలో చెప్పలే, నెల్లూరులో చెప్పలే, అనంతపురంలో చెప్పలే, ఎక్కడ చెప్పలే. చెప్పిందల్లా ఒకటే, చెప్పిందల్లా ఒకటే. నా బ్లడ్లో భయం లేదు బ్రదర్, నా బ్లడ్లో భయం లేదు బ్రదర్. ఎవరు లోకేష్, నేను ఎందుకు చూస్తా, కడ్రాయత్తో నేను అధికారంలో వచ్చినాక ఊరేగిస్తా, జైల్లో పెట్టిస్తా, సంపిస్తా, ఇదే మీరు మాట్లాడింది, ఇదే. ఈ పెన్షన్ ఏంది, ఆ రోడ్డు ఏంది, ఆ మొగ్గవాళ్ళ పరిస్థితి, చేనేతల పరిస్థితి ఏంది, ఆ దళితుల పరిస్థితి ఏంది, కరెంట్ ఏంది, పరిశ్రమ ఏం మాట్లాడలే, ఎక్కడ మాట్లాడలే. కడ్రాయత్తు నిలబెడతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కడ్రాయత్తు నిలబెట్టినా, కడ్రాయి తీసి నిలబెట్టినా, ప్రజలకు ఏం లాభం, ఏమైనా లాభం ఉందా ప్రజలకు? కొడాలి నానినో నన్నో ఇంకొకరినో జైల్లో పెడితే ప్రజలకు ఏదైనా లాభం ఉందా? లేదు. నాలుగు మెతుకులు వచ్చే పని చెప్తే ప్రజలకు లాభం, నాలుగు రూకలు వచ్చే పని చెప్తే ప్రజలకు లాభం, మీరే చెప్పరు. మీ అవినీతి నాకు అసలుగా చెప్పడానికే సాధ్యం కాదు. మీ అవినీతికి చంద్రబాబు నాయుడు గురించి, 2 ఎకరాల భూమి ఉండేవాడు, 40 సంవత్సరాలు రాజకీయం చేసి, ఇన్ని 100,000 కోట్లకు అధిపతి అయ్యి, ఇన్నిసార్లు గెలుపు ఓటములు చూసి, ప్రతి ఎలక్షన్లకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, విలాసవంతమైన జీవితాన్ని అబ్బా కొడుకు మనవడు అందరూ బ్రతుకుతూ, గాంధీకి వారసుడో లాల్ బహదూర్ శాస్త్రికి వారసుడు అన్నట్టు మాట్లాడతాడు. వారసునిగా నువ్వు అవినీతికి వారసునివి. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, బరితెగించిన అవినీతి చేసినావు. అమరావతి పేరిట సర్వము దోచుకునే పరిస్థితి చేసినావు. నీ బుద్ధి పుట్టట్టు భ్రమలు కల్పించి సింగపూర్ పోతావు, అమెరికా పోతావు, ఇంకొక దేశం పోతావు, అమరావతిని ఇట్లా చేస్తా అంటావు, అట్లా చేస్తా అంటావు, గ్రాఫిక్స్ అంటావు, ఏంటంటే బొమ్మలు చూపిస్తావు, వాణి కాంట్రాక్ట్ అంటావు, వీని కాంట్రాక్ట్ అంటావు, 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లు నీ బుద్ధి పుట్టేళ్ళకు అంటగట్టి, బుద్ధి పుట్టే పద్ధతుల్లో నీ ఇష్టం వచ్చిన ధనాన్ని దోసుకున్నావు. ఏమి తెలియనట్టు నంగనాశి తంగపుర మాదిరి మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు ఒక నీతిపరులమైనట్టు, నువ్వు ఒక గాంధీ మహాత్ములైనట్టు, నువ్వు ఒక టంగటూరు ప్రకాశం పొందులైనట్టు, సంఘాన్ని సంస్కరించడానికి వచ్చిన ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఏ గురిజారప్పారావు అన్నట్టు మాట్లాడతావు. నువ్వు నీ జీవితమే చీకటి జీవితం. నిన్నమ్మని ఇస్తున్నారు నోటీసులు ఐటీ వాళ్ళు, భారత ఐటీ నోటీసులు ఇచ్చినది, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినది భారత ఐటీ శాఖ నీకు నోటీసులు ఇచ్చింది. 2014-19 పీరియడ్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఇదిగో ఈ పనికిమాలిన పనిచేసేదానికి, ఈ తాత్కాలిక భవన నిర్మాణం చేసేదానికి పలానానికి నువ్వు పని అప్పచెప్పి 118 కోట్ల రూపాయల డబ్బు నువ్వు తీసుకున్నావు. అదిగో పైసలతో సవాలు చెప్పినారు నీకు ఇచ్చిన నోటీసులో. 118,98,13,207 రూపాయలు ఐటీ శాఖ ఇచ్చినది, ఇది నేను చెప్పేది కాదు. 118,98,13,207 రూపాయలు నీకు అవినీతి సొమ్ముగా అందిందని భారత ఐటీ శాఖ పేర్కొంది. ఊరుకో సింపుల్ ఒకటి, ఇంకా లోపలికి పోతే చాలా ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు అక్రమంగా నిర్మించేదానికి తాత్కాలిక భవనాలని ఒకరికి, 7,000 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళకని ఇంకొక కంపెనీ అని ఇష్టం వచ్చినట్టు చేసినావు. ఇప్పుడు ఈ ఐటీ శాఖ ఇచ్చిన దానికి సమాధానం చెప్పురా మగడ అంటే నువ్వు తప్పు చేసినావా, తప్పు చేయలేదా, ఇచ్చినారా, ఇయ్యలేదా, ఇచ్చిట అప్పు ఇచ్చినారా, లేకుంటే నీ కొడుకు పెళ్లికి లెక్క లేకుండా ఇప్పించుకున్నావా చెప్పాలి కదా. నోరే తెరిసావు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నోరు తెరిసావు, అన్ని కేసులకు స్టేలు తెచ్చుకున్నావు నోరు తెరిసావు, నీ మీద ఎంతో అవినీతి కేసులు ఉన్నాయి నోరు తెరిసావు. తెల్లవారు లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని 4 పిల్లర్లుగా నిలబెట్టి ఈటీవీ, TV5, ఆంధ్రజ్యోతి, ఈయన, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి
నీకు నాలుగు పిల్లర్ల మాదిరి నిలబడుతున్నారు నీ అవినీతికి. నువ్వు చేసేదంతా మూసిపెడతారు, నువ్వు చేయని గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు, ఎదుటోళ్ళు ఏమి చేయకపోయినా తప్పు చేసినారని చెప్పి చూపిస్తారు. పచ్చ రాతలతో ఈ ప్రపంచాన్ని పూర్తిగా భ్రమకు కలిగించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఎల్లో మీడియా. వీళ్ళని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవినీతి చేసి ఆ అవినీతినంతా దాచిపెట్టి ఎదుటోళ్ళ మీద నిందలేస్తూ ఇప్పుడు 24 వరకు ఎన్నికల కోసం రాష్ట్రమంతా అబ్బా కొడుకుని తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు చేస్తా, ఎక్కడో చోట గొడవ జరిగి తెలుగుదేశం పార్టీ వాడు చనిపోవాలని పోలీసు వాళ్ళు కాలిస్తే దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని ఫైనల్గా నీ చరమదశలో నువ్వు కోరుకుంటుండేది ఏంటంటే, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నీ అంతిమ దశలో నువ్వు కోరుకునేది ఒకటి, నీకు భగవంతుడు ఇచ్చేది ఒకటి, తాను తలిసేది ఒకటి, దైవం చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు అంతిమ దశలో కోరుకుంటుండేది మరొక్కసారి ముఖ్యమంత్రి పదవి అయి జగన్మోహన్ రెడ్డిని సాధించాలని, పగ తీర్చుకోవాలని, ప్రతీకారం చేయాలని, ఇది నువ్వు ఆశిస్తూ ఉండేది. కానీ దేవుడు నీకు చేసేది ఏం తెలుసునా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి అవినీతి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి పాపపు కార్యాలకు, ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మనసులను బాధించిన విధానానికి, నువ్వు చెప్పిన అబద్ధాలకు, నువ్వు చెప్పిన చేసిన నీచమైన అన్ని పనులకు పరిహారం చెల్లించడానికి కావలసిన సమయం నీకు ఆసన్నమైంది.